ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే మీ అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. ఎందుకంటే ఎన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ అక్క వీడియోస్ పెట్టండి పెట్టండి అనేసి అడుగుతున్నారు కదా, వెయిట్ చేస్తూ ఉన్నందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ముందుగా అయితే మా వారు ఇక్కడ రన్నింగ్కి అయితే రెడీ అవుతున్నారండి. రన్నింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే పాలు తీసుకురావడానికి అయితే ఈ క్యాన్లు తీసుకున్నారు. మాదొకటి, మా పక్కన వాళ్ళదొకటి. వాళ్ళ హస్బెండ్ అయితే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారండి. ఎలక్షన్ డ్యూటీకి ఇప్పుడు సిఎస్ఎఫ్ వాళ్ళని కూడా పంపించారు కదా, అందులో తనైతే వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ పాలు కూడా మేమే తీసుకొని వస్తాము. ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అండి. పూల కోసం అయితే బయటకు వచ్చాము. ఇంకా అందరూ కూడా కింద ఉన్న వరకు తెంచేసుకొని వెళ్ళిపోయారు. అన్నీ కూడా పైననే ఉండిపోయినాయి. ఇంకా తనని అడిగితే తనైతే కోసిస్తున్నారు. ఈ పూలను కోసుకుంటూ కూడా మా వారు ఒక డైలాగ్ వేస్తూనే ఉంటారండి. అదేంటంటే, ఎందుకు అంత పొట్టిగా ఉండాలి అని. అదేంటక్క, నువ్వు మరీ అంత పొట్టిగా ఉంటావు అంటారేమో. 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నానిగారి సినిమా ఒకటైతే ఉంది కదండి, అదేనండి నేను లోకల్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, ఒక అంగుళం తక్కువ ఉన్నా కూడా పొట్టే అంటారు కదా పొట్టోడా అనేసి, అదొక డైలాగ్ ఉంది కదండి. అది గుర్తు చేసుకోవాల్సిందే. మా వారితో పోలిస్తే మటుకి నేనైతే కాస్త పొట్టిగానే ఉండాలండి. ఇంకా సర్లేండి, మా పొట్టిగోళ మీకెందుకులేండి. ఇంకా తర్వాత అయితే పూలన్నీ కోసుకొచ్చుకొని లోపల పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట చూసారా, ఇదంతా కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్. క్వార్టర్లో పని కంటే ఈ బయట పని చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి అయితే నాకు ఇంచుమించు ఒక గంట టైం పడుతుంది. ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇంకా ఉగాదికి అయితే ఇక్కడైతే లేను కదా, అందుకనేసి వచ్చిన తర్వాత ఇది చూస్తే ఇక చూడండి ఇలా ఉందన్నమాట. ఇదంతా కూడా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఉగాదికి కూడా ముగ్గులు పెట్టలేదు, అందుకే ఇదంతా క్లీన్ చేసుకుని ఇంకా ముగ్గులు అయితే పెట్టేశానమాట. వాటర్ అయితే ఇక్కడ 6:30కి స్టార్ట్ అవుతాయండి. 6:30 నుంచి 7 వరకే ఇస్తారనమాట. డైలీ ఒక 1/2 అవర్ ఇస్తారు. తర్వాత ఈవినింగ్ 4కి ఆ టైంలో ఒక 10 మినిట్స్ అలా ఇస్తారండి. ఇక 10 మినిట్స్ ఉన్నదే చిన్న చిన్న ట్యాంకులు, 10 మినిట్స్ ఇలా 1/2 అవర్ ఇస్తే అస్సలు నిండవండి. అవైతే మేముండే లైన్లో ఒక 6 క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఈ లైన్ వరకు మాత్రం వాటర్ సప్లై అయితే సరిగా లేదండి. మిగతా అన్ని క్వార్టర్స్ కూడా ఓకే, బెటర్ దాన్ బాగానే ఉందండి. కొన్ని కొన్ని క్వార్టర్స్లో అయితే అసలు ఆ ట్యాంకులే ఉండవండి. మనమే ఓన్గా డ్రమ్ తెచ్చుకొని ఆ వాటర్ వచ్చే టైంకే దాన్ని నింపుకొని డే మొత్తం కూడా అవే వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మా పక్కన వాళ్ళు లేరు కాబట్టి మాకు నీళ్ళు అయితే సరిపోతున్నాయండి. మా పక్కన వాళ్ళు వెళ్ళేటప్పుడు కీ మాకే ఇచ్చేళ్ళారనమాట. వాటర్ సరిపోవని, ఈ సమ్మర్లో సరిపోవనేసి అందరికీ తెలుసు. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళ కీస్ ఒకరికి ఇచ్చేసి వెళ్తామన్నమాట. అలా ఎప్పుడైనా సరిపోకపోతే వేరే వాళ్ళ క్వార్టర్లోవి తెచ్చుకొని వాడుకోవాల్సి వస్తుంది. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే నా దగ్గర అయితే మొబైల్ లేదండి. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ షూట్ చేసుకొని వాళ్ళందరూ పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 2:00 అవుతుందండి, మార్నింగ్ అయిపోతుంది అటు ఇటు. ఈ వీడియో షూట్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ కానీ అంతా నాదేనండి. ఇంకా మా వారి సపోర్ట్ లేదా అంటే వీడియోస్కి అయితే పర్మిషన్ ఉంది, బట్ ఎటువంటి హెల్ప్ అయితే నాకైతే ఉండదండి తన నుంచి. చూద్దాం, త్వరలోనే కొత్త మొబైల్ అయితే తీసుకుంటానులేండి. సో అప్పటి వరకు అయితే ఇలానే కంటిన్యూ అవుతున్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అంతా కడిగేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మా వారైతే పాలు కూడా తీసుకొని వచ్చారు. మేమైతే బయటనే తీసుకుంటామండి పాలు అయితే. ఇవి గేదె పాలు. కొన్ని కొన్ని దగ్గర అయితే గేదె పాలు అసలు దొరకవండి, అన్నీ ఆవు పాలే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి 60 రూపీస్. అంటే మా దగ్గరికి కూడా వస్తారండి పాలు పోయడానికి, కానీ ఎందుకో వాటికి ఇప్పుడు అన్నీ కల్దీలు జరుగుతున్నాయనేసి మాకు నమ్మకం లేదండి. అందుకే అక్కడికి వెళ్ళి కళ్ళ ముందు తీయించి తీసుకొని వస్తారనమాట. ఇంకా పులిహోర కోసం అయితే ఇక్కడ రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత మా వాళ్ళైతే ఈ పండగకైనా కొన్ని లిస్టులు చెప్తారండి, అవి ఉగాదికి కూడా లేని కదా, అప్పుడు కూడా ఏం చేయలేదనేసి ఇప్పుడైతే కొన్ని లిస్టు చెప్పారు. అవన్నీ కూడా లాస్ట్లో మీకు చూపిస్తానండి, ఏమేమి ప్రసాదాలు చేశాననేసి. ఇక్కడ ఒక వింత చూసారా, ఇక్కడ భక్షాల కోసం అనేసి పప్పు ఉడకబెడుతుంటే కుక్కర్ది కిందది అయితే విరిగిపోయిందండి. అది ఇది కొని కూడా దాదాపు 10 ఇయర్స్ దాటిపోయిందిలేండి. ఇంకా దీన్ని మార్చడానికి 2 యూనిట్లు అయితే మేము మారాం తప్ప ఆ కుక్కర్ అయితే మాతో పాటే అలా వస్తూ ఉన్నదన్నమాట. ఇంకా దీనివల్ల అయితే ఆల్రెడీ ఇంట్లో బాంబు కూడా పేలిపోయిందండి. అదేనండి, ఆల్రెడీ ఒకసారి కుక్కర్ పేలింది, లక్కీగా ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. నాకేమన్నా అయ్యుంటే మా వారు ఏమైపోయేవారో పాపం.
ఇక్కడైతే పులిహోర కోసం అయితే తాలింపు ప్రిపేర్ చేశాను అనమాట. పులిహోరకి తాలింపు, గింజలు, కరివేపాకు, పల్లీలు, మిరపకాయలు. పల్లీలు మిరపకాయలు అయితే ముందే వేయించుకున్నాను. లాస్ట్లో అయితే ఇవన్నీ వేయించుకొని ఇంగువ, ఇంగువ లేకపోతే పులిహోర ఎలా ఉంటుంది చెప్పండి. ఆ ఇంగువ వేయగానే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ముందుగా అయితే పల్లీలని మిరపకాయలని సపరేట్ చేసి పెట్టానండి, ఎందుకంటే వీటిని కూడా వాటిలో కలిపేస్తే ఇవి అవి గొడవ పడేసి మొత్తం నా పులిహోరనే డ్యామేజ్ చేసేస్తాయి. పులిహోర కలపడంలో నేను ఒక ఎక్స్పర్ట్ నండి, ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటంటే ఇదేనన్నమాట, పులిహోర కలపడం. మా అత్తగారు నేను ఇద్దరం కూడా అది చాలేదంటే ఇది చాలేదని అన్నీ వేసేసి పులిహోరని కాస్త పరమాన్నం చేసేసాము. మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మాకు ఒక అవార్డు కూడా ఇచ్చారండి. అదేంటో తెలుసా? మీరిద్దరు కలిసి ఇంకెప్పుడు పులిహోర కలపకండి అని. తర్వాత నయానో భయానో నేర్చుకున్నాండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. శ్రీరామ నవమి వ్లాగ్లో ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారేమో. ఇంకేంటండి, అందరికీ తెలిసిందే కదా శ్రీరామ నవమికి ఏం చేసుకుంటాము. అందరూ ఈ ఊళ్ళల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి శ్రీరాముల వారి కళ్యాణం జరిపిస్తాం. మా దగ్గర అంటే అలా లేదండి, ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోవడమే అండి. నేనైతే మటుకు ఈ విధంగా ప్రసాదాలని తయారు చేసేసి టీవీలో లైవ్ ప్రోగ్రాం వస్తుంది కదండి భద్రాచలం నుంచి, ఆ లైవ్ ప్రోగ్రాం చూసుకుంటూ దేవునికి పూజ చేసుకొని అక్షింతలు వేస్తానండి. అమ్మవారి మెళ్ళలో శ్రీరాముల వారు తాళి బొట్టు కట్టిన తర్వాత అక్షింతలు అయితే అలా వేసి దండం పెట్టుకుంటానన్నమాట. ఇంకా నేను చేసేది అయితే ఇదేనండి. ఇక్కడైతే పానకం కోసం తయారు చేస్తున్నాను అనమాట. పానకంలో వేసుకోవడానికి అనేసి మిరియాలు, ఇలాచి రెండు కూడా దంచేస్తున్నానండి. ఇదైతే చాలా ఫాస్ట్గా చేసేసానండి, ఎందుకంటే ఆయనకి డ్యూటీ లేదని చెప్పారు మార్నింగు. సో కాస్త నిదానంగా చేయొచ్చులే అనుకున్నాను, కానీ మళ్ళీ వెంటనే డ్యూటీ ఉంది పిలిచారని చెప్పారు. అందుకనేసి తనకి మొబైల్ కావాలి కాబట్టి ఫాస్ట్గా షూట్ చేసేసానమాట. దీంట్లో బెల్లము, వాటర్ పోసేసుకొని ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి, మిరియాలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాను. దీంట్లో సొంటి వేయడం మిస్ అయిపోయిందండి, సొంటితో పాటు తులసాకులు కూడా వేయలేదన్నమాట. ఇంకా మా వారు అయితే డ్యూటీ టైం అయిపోయిందనేసి సెల్లులు ఆకునేసి మరీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళే ముందైతే గుమ్మానికి ఈ విధంగా మామిడాకులు కట్టేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే మార్నింగ్ పులిహోర కలిపాను కదండి, అందులో నుంచి అయితే దేవునికి కొంచెం ప్రసాదం లాగా తీసేసి తర్వాత తనకైతే కొంచెం పెట్టారనమాట. అది తినేసి ఇంకా తనైతే బయలుదేరిపోయారు. నేను కూడా రెడీ అయిన తర్వాత కాళ్ళకి పసుపు అయితే పెట్టేసుకున్నానండి. అలా పసుపు పెట్టుకోవడం మన సాంప్రదాయం కదా. ఇంకా వడలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వడల్ని నైటే నానపెట్టేసుకొని రుబ్బేసుకుంటానండి. ఇవన్నీ మార్నింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటాయి, అందుకే నైట్ కొన్ని ముందుగా చేసి పెట్టుకుంటాను పనులు అయితే. తర్వాత ఈ విధంగా వడల్ని వేసేసుకున్నాను. ఈ శ్రీరాముల వారి కథ విన్నప్పటి నుంచి ఈ మధ్య కాలంలో అయితే నాకు ఒకటే గుర్తొస్తుందండి, అదేంటంటే శ్రీరాముల వారు సీతాదేవిని తన నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవిలో వదిలేశారు కదండి. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి, నా ప్రెగ్నెన్సీ అంటే నాకు 7th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈయన నన్ను వదిలేసి ట్రైనింగ్ సెంటర్కి వచ్చారనమాట. మళ్ళీ తిరిగి బాబు పుట్టి బాబుకి 4th month అప్పుడు బాబుని అయితే అప్పుడు ఫస్ట్ టైం చూసారనమాట. ఇలా ఉంటాయండి సిచ్యువేషన్స్ అయితే. ఇంకా తప్పదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. ఇక్కడ ఆత్మప్రదక్షిణ చేసేది అయితే మా చిన్నోడండి, పేరు నవనీత్. వాడిని 3 ప్రదక్షిణలు చేయమని చెప్తే 30 ప్రదక్షిణలు చేశాడండి. వీళ్ళ స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారండి ఆ రోజు వరకు, తర్వాత నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. తిని వచ్చేసి మా పెద్దబాబు ప్రణీత్ అండి. ఇద్దరిని కలిపి ఒకే వీడియోలో ఎప్పుడూ చూపించలేదు కదండి మీకు. వీళ్ళేనండి మా బాబులు అయితే, ప్రణీత్, నవనీత్. పిల్లలు కూడా దండం పెట్టుకొని టిఫిన్కు అయితే కొంచెం పులిహోర పెట్టానండి, అది తినేసిన తర్వాత. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే టీవీ ఆన్లో ఉంటుందండి ఆ రోజు, ఇంకా లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా భద్రాచలంలో శ్రీరాముల వారిది, ఇంకా అది చూస్తూ ఉంటామన్నమాట. ఈ విధంగా తాళిబొట్టు శ్రీరాముల వారు సీతమ్మ వారికి తాళిబొట్టు కట్టిన తర్వాత నేనైతే అక్షింతలు ఉంటాయి కదా మందిరంలో, అక్షింతలు దేవుని దగ్గర వేసేసుకొని నమస్కారం చేసుకుంటానండి. ఇంకొకటి ఏంటంటే శ్రీరాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత అంటే ఊళ్ళల్లో పందిరి వేసేసి శ్రీరాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, అలా చేసేసిన తర్వాత వడపప్పు, పానకం, పులిహోర ఇవన్నీ ప్రసాదాలు పెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఊళ్ళల్లో అయితే వర్షం కొంచెమైనా పడుతుందండి. ఇది గమనించారో లేదో, నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా మీలో ఎవరైనా ఇది గమనించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నామండి. ఇంకా కరెక్ట్గా కూర్చునే టయానికి కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా ఇవైతే ప్రసాదాల నుంచి వేసినవి. ఏమేంటి అంటే
మినపప్పుతో చేసినటువంటి వడలండి. మీరేమంటారో నాకైతే తెలియదు, మేమైతే వడలు అంటాము లేదా గారెలు. తర్వాత వచ్చేసి వడపప్పు, పానకం, పులిహోర. ఇంకా తర్వాత వచ్చేసి భక్ష్యాల కోసం ఉడకబెట్టిన పప్పు, పచ్చిన పప్పు ఉంటుంది కదండి, వాటిలో నుంచి కొంచెం చారు వస్తుంది కదా, ఆ చారుని కూడా నేను పడేయకుండా ఈ విధంగా పప్పుచారు లెక్క చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం చారు, వైట్ రైసు, ఇంకా దాంట్లోకి వచ్చేసి రైతా కొంచెం చేశాను, అది వీడియోలో మిస్ అయినట్టుందండి. ఇంకొకటి ఏంటంటే ఇదైతే కొత్తగా ట్రై చేశానన్నమాట. ఇంకా గుండ పొంగనాలు లాగా ఉన్నాయి కదా, వీటిలో స్టఫింగ్ వేరే ఉంటుందండి. అంటే పూర్ణం చేస్తుంటాం కదా మనం, పూర్ణాలు అయితే డీప్ ఫ్రైలో వేస్తుంటాం. నేనేం చేశానంటే గుండ పొంగనాల గరిట ఉంటుంది కదా, దాంట్లో వేసేసానండి. ఈ విధంగా చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా తక్కువ ఆయిల్లో అయిపోయాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. భక్ష్యాలలో పెట్టే స్టఫింగే ఈ విధంగా పూర్ణాలాగా చేశానన్నమాట. ఇంకా భక్ష్యాలు అయితే ఈవినింగ్ టైంలో చేశానండి, ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చేయలేదన్నమాట. ఇంతకీ ప్రసాదాలు అయితే అన్నీ చూసేసారు కదా, అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.